Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముదురుతున్న వివాదం కొడాలి నానికి నిమ్మగడ్డ షోకాజ్ నోటీసు. ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదం ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియా ముందు మాట్లాడకుండా కట్టడి చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మంత్రి కొడాలి నానికి తాజాగా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మంత్రి కొడాలి నాని శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలు దీనికి కారణమయ్యాయి. కొడాలి నాని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన నిమ్మగడ్డ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎస్సీసీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై శుక్రవారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ప్రెస్ మీట్ లో మంత్రి కొడాలి నాని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు ఎన్నికల కమిషన్ పై చేసిన వ్యాఖ్యలపై ఎస్సీసీ సీరియస్ అయ్యారు. మంత్రిగా ఉన్న కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలు కమిషన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని, కమిషనర్ నిమ్మగడ్డకు రాజకీయాలు ఆపాదించేలా ఉన్నాయని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు వెనుక ఇతర దురుద్దేశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోందని ఇందులో పేర్కొన్నారు. కొడాలి నాని ప్రెస్ మీట్ ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని కమిషన్ భావిస్తున్నట్లుగా ఆయనకు పంపిన షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిపై మంత్రి కొడాలి నాని తక్షణం వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. దీంతో పాటు కమిషన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలపై తాము సంతృప్తి చెందే విధంగా బహిరంగంగా స్పందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో సాయంత్రం 5 గంటలలోగా కొడాలి నాని తన వ్యాఖ్యలపై కమిషన్ కు వివరణ ఇవ్వాలని, తాను ఇవ్వలేకపోతే తన ప్రతినిధితో వివరణ పంపాలని సూచించారు. మంత్రి స్పందించకపోతే కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.